आज हाउस कटले मुख्यमंत्री मूड राजधानी कड़ता अदेर अड़का अरे राजधानी का दी आज हाउस कटलेकोया फौंडेशन दाने पूर्चेकोया माला फौंडेशन अन्नी जरगा मध्यकाल दाने एगताली इधी माला फौंडेशन अनाई वैसाओ कदा भोगापुरा फौंडेशन वैसाओ कदा मूड सारे कड़प स्टील प्लांट फौंडेशन वैसाओ कदा लेकिन इकड़ मछिपट पोर्ट फौंडेशन वैसाओ कदा काबटे मन गुर्तपेवा ఇది ఎంత ఎఫెక్టివ్ గా మీరు తీసుకోగలిగితే అంత ఎఫెక్టివ్ గా ప్రజల్లోకి వెళ్తాయి ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మంత్రులు ఉన్నారు మీరు చూస్తా ఉంటారు తెల్లవారితో అయితే నిద్ర లేస్తనే 11 గంటలకు పలాని మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ దీన్నంతా కవర్ చేయండి సాక్షి నుంచి ఒక నోట్ ఆ నోట్ వీళ్ళు బైహార్ చేసుకుంటారు ఇక్కడ పెసవాల దొరికొచ్చి దాని తూచ తప్పకుండా చదివేస్తారు వీళ్ళకి ఒరిజినాలిటీ లేదు అలాంటి మంత్రులు తయారయ్యారు దాంట్లో ఒక సగం నన్న తిట్టడం ఇంకొక సగం మనం ఏమీ చేయలేదని చెప్పడం నేను ఏం చేశానో ఏమీ చేయలేదో హైదరాబాద్ సిటీ చూస్తే పోలవరం అడిగితే అమరావతి చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది परगेचा अमरावती ने हैदराबाद को धीट इंकोक महानगरा कटाल आधुनिक नगर कटाल आ रोज हैदराबाद एटते परगेचा अदे विधा अमरावती कड़ते पुण्य कट्कने परस्तार हैदराबाद सिटी साइबराबाद सिटी ऐडेसी मूड नगर हैदराबाद तैयार अमरावती गुंटूर विजयवाड़ी రాష్ట్రానికి సమదూరంలో ఉంది ఇక్కడ కృష్ణా నది ఉంది ప్రపంచంలో నగరాలన్నీ వచ్చింది నదీ తీరానే వచ్చాయి లేవండి సముద్ర తీరానే వచ్చాయి అలాంటి బ్రహ్మాండమైన నగరాన్ని కట్టాలని ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత चरित्र अमरावती चरित्र तिग राशा अमरावती पेरेगा स्वर्ग ज्ञापक देवत राजधानी गुर्त अला अमरावती चड़गोड़ा बुद्धि वो नाकते अर्थं कावे ఏదైనా అమరావతి ఎక్కడికి పోదు తమ్ముళ్ళు 9 నెలల తర్వాత మళ్ళా అమరావతి పరిగెత్తిస్తాం నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడింది తొందరలో పోతున్నావు పోయేవాడు ఇంకా కూడా ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలిగి తకవర ఆరిపోతుంది అదే జరగబోతుంది ఇప్పుడు కాబట్టి మీకు ఏమి డౌట్ అవసరం లేదు మళ్ళా అమరావతి మనం చేస్తాం ఏ సమాజమైనా కూడా ఏ కుటుంబమైనా కూడా ఏం కోరుకుంటుంది నిన్నటికంటే రేపు రేపటికంటే భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఎవరైనా కూడా కోరుకుంటారు ఏ కుటుంబమైనా ఏ సామాజిక వర్గమైనా అలాగే మరో మెట్టు ఎదగాలని చెప్పి ఎవరైనా కూడా కోరుకుంటారు మరి అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం ప్రభుత్వమని అంటారు అలాంటి ఎదుగుదలను అలాంటి అభివృద్ధిని ఎవరైనా కూడా అడ్డుకుంటే ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం అంటారు అమానుషత్వం అంటారు రాక్షసత్వం అని చెప్పి అంటారు నిజంగా ఇంత రాక్షసత్వం ఒక వైపున చూపిస్తా ఉన్నారు ఇంత అన్యాయం ఒక వైపున చేస్తా ఉన్నారు విచిత్రం ఏమిటో తెలుసా పేదలకు మంచి చేయడానికి అడ్డుకుంటూ దాన్నే వారు హీరోయిజంగా కూడా చిత్రీకరిస్తా ఉన్నారు
నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్లో చూశా, ఆ ఈనాడు పేపర్లో రాస్తారు వాళ్ళు రాసిన రాతలు చూసి నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. వీరి దిగజారుడు తనం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే, చంద్రబాబు బినామీలో అమరావతిలో ఉండేందుకు అమెరికాలో నుంచి మనుషులు రావచ్చట, సింగపూర్ నుంచి మనుషులు రావచ్చట. కానీ ఇదే అమరావతిలో మాత్రం ఇళ్ల స్థలాలు చుట్టుపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇవ్వకూడదట అని చెప్పి ఇదే ఈనాడు రాస్తాడు. నిజంగా ఇంతకన్నా దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావాలు నిజంగా ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్నప్పటికీ పేద వర్గాల మీద, పేద కులాల మీద పెత్తందారుల దోపిడీల్ని సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు మాత్రమే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అటువంటి మార్పుకు మనస, వాచ, కర్మన సహకరించే ప్రభుత్వంగా మీ అన్నగా ఈరోజు ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఈ కార్యక్రమానికి పునాది రాయి వేస్తా ఉన్నాం ఇక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నుంచి ఈ అమరావతి ఇక మన అందరి అమరావతి కాబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఈరోజు ఎలా చేయగలుగుతా ఉన్నాడు? మరి ఆ రోజు ఆ గజదొంగల ముఠ ఎందుకు చేయలేకపోయింది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ హయాంలో ఎలా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు? ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తా ఉన్నాయి? మరి అప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఎందుకు రాలేదు అన్నది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మంచి చేసే ప్రతి కార్యక్రమానికి కూడా, పేదవాడికి ఉపయోగపడే ఏ కార్యక్రమం చేసినా కూడా అడ్డు తగలడమే. పేదల వ్యతిరేకులు పెత్తందారులందరూ, పేదలకు, నా అక్క చెల్లెమ్మలకు అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు, నా అక్క చెల్లెమ్మల పేరుతో అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తే దాన్ని అడ్డుకునేదానికి రకరకాల కోర్టు కేసులు, ఎక్కడ చూస్తే అక్కడ కోర్టు కేసులతో అడ్డుకునే కార్యక్రమం చేశారు. ఇదే పెత్తందారులు, ఇదే పేదల వ్యతిరేకులు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలకు 1వ తారీఖునే ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని, ఏ అవ్వ ఏ తాత కూడా ఇబ్బంది రాకూడదు అని ఎప్పుడూ జరగని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాం. ఎక్కడా ఎవ్వరు కూడా లంచం అడగకోకుండా చేశాం. ఎక్కడా కూడా ఒక వివక్ష అనేది తావివ్వకుండా 1వ తారీఖున, అది ఆదివారమైనా పండుగ రోజైనా కూడా, తెల్లవారుజామునే చిక్కటి చిరునవ్వులతో తలుపులు తట్టి గుడ్ మార్నింగ్ అవ్వా, గుడ్ మార్నింగ్ తాత అని చెప్పు, అవ్వ తాతలకు తోడుగా ఉండే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి 1వ తారీఖునే పెన్షన్ను నేరుగా నా అవ్వ తాతల చేతుల్లో పెడతా ఉంటే ఈ వ్యవస్థను కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదే పెత్తందారులు, ఇదే పేదల వ్యతిరేకులు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళ బుద్ధి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే అమరావతిలో పేరుకేమో రాజధాని అంటారు. మరి ఇలాంటి రాజధానిలో నిరుపేదలకు, నా అక్క చెల్లెళ్లకు,
నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా నిరుపేదలకు నా అక్కచెల్లెళ్లకు పేదలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అంటే అడ్డుకునేందుకు సాక్షాత్తుగా కోర్టులకు వెళ్లి ఆ కోర్టుల్లో ఏమంటారు పేదలకు ఇక్కడ ఇల్లు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట పేదలకు ఇక్కడ ఇల్లు వస్తే కులాల సమతౌల్యం దెబ్బ తింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్లి వాదించిన చరిత్ర వెళ్ళది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇల్లు ఇలాంటి పేదల వెతిరేకులు ఇలాంటి పెత్తందారులు ఈ రోజు ఇలాంటి వ్యవస్థ తో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి దుర్మార్గమైన మనుషుల్ని మనస్తత్వాల్ని ఇలాంటి దుర్మార్గమైన వాదనల్ని ఇలాంటి దుర్మార్గమైన రాతల్ని ఇలాంటి దుర్మార్గమైన టీవీ డిబేట్లని ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీల్ని ఇంత మానసిక నైతిక దివాలాను గతంలో ఎప్పుడైనా మనం చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా